ఈ ఎలక్షన్ కమిషనర్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఫక్తు మరి ఆయన ఏ సెట్ అయ్యారో తెలియదు అంతకాలం సర్వీసులు ఎట్లున్నారో తెలియదు కానీ మార్చి 15 2019 రోజు బట్టలు ఇప్పేసిన వ్యక్తి అక్కడి నుంచి విశృంఖలంగా రోజు రోజుకు ఇంకో రకంగా జుగుప్సాకరంగా తన మీద తన కంట్రోల్ లేని వ్యక్తిగా నేను ఎలక్షన్ కమిషనర్ గా అన్నట్లయను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిగా అంటున్నా ఆయన ఆ రోజు నుంచి వ్యవహరిస్తున్న తీరు అసలు అక్కడ ఇక్కడ పోలిస్తే అసలు ఎక్కడకు ఎక్కడ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనపడుతుంది ఈత ఎలక్షన్ కమిషనర్ ఎవరో పొలిటికల్ పార్టీలు ఏదో నిజంగా ఎక్కడ రెచ్చగొట్టినాయి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇంతవరకు అనవసరంగా నోటి నోరు తూలి ఏదో ఒక మాట నాయకులుగా గాని పార్టీగా గాని మేము ఎప్పుడు మాట్లాడలా ఎందుకు అంతకుముందు వారం రోజుల్లో ఆయన అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత 13 15 తేదీ వరకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఫాలో అవుతున్నాం ఎక్కడ ఎన్నికల కమిషన్ ఆ రోజు టీడీపీ వాళ్ళు తిట్టారేమో కానీ ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎప్పుడండి ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో అంతకుముందు బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎన్నికల కమిషనర్లకు వెళ్ళి మా విజ్ఞప్తులు చేసుకున్నాం వాళ్ళు వీళ్ళు ఒక డ్రామా టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా వాళ్ళు ఎప్పటికప్పుడు లేనివి పోనివి అది ఒక మెకానిజం ఇప్పుడు కూడా మెకానిజం వాళ్ళది యాక్టివేట్ అయినట్టుంది ఇంకా దాని దారిన అది పోతుంటుంది ఎక్కడ ప్రపంచంలో లేని కంప్లైంట్లు అన్నీ వేసి పేడా పేడా వాయించిన అన్నీ నిబ్బరంగా తట్టుకున్నాం ఎందుకంటే అల్టిమేట్ ప్రజలకు తెలుసు అనేది ఎక్కడ గీత దాటలేదు ఈరోజు కూడా దాటట్లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాటారు గీత కాదు మొత్తం అన్నీ దాటేసి హద్దులు దాటి ఆఖరుకు ఒక ఎడ్యుకేటెడ్ సంస్కారం ఉండాలి వ్యక్తిగా పదవులు పక్కకు తీసినా కూడా ఆ దీంట్లో కూడా ఆకోవలే కూడా రాను సంస్కారహీనుని అని కూడా రుజువు చేసుకున్నారు సాటి ఐఏఎస్ అధికారులు సర్వీసులో ఉన్న వాళ్ళ బూతులు దూషించడం ద్వారా మార్చి 15వ తేదీ ఆయన పెట్టిన మీరు గమనిస్తే ఆ రోజు పెట్టిన ఆయన విడుదల చేసి ఎన్నికల వాయిదా వేస్తూ తీసుకునే నిర్ణయంలో కూడా ఎక్కడ హింస కానీ లేదా ఎందుకు వాయిదా వేసినా అనే దాంట్లో వేరే కారణాలు చూపలేదు ఒక్క కోవిడ్ చూపాడు కోవిడ్ వల్ల ఇట్లా ఉంది అనుకుంటున్నాము ఆరు వారాలు ఏదో వాయిదా వేస్తున్నాం మళ్ళీ కొంత ఇదిగానే జరుపుతాము అంతవరకు మామూలు ఫండ్స్ ఫంక్షన్స్ ఇవి మన ఫండ్స్కి ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాము ఆరు వారాలు కోడ్ ఉంటుందన్నారు సరే తర్వాత జాయిన్ చేసి దాన్ని తీసేయించుకోగలిగాము అక్కడే ఆయన వికృతానందం కనిపిస్తుంది తన పరిధి ఉంది కదా అని ఎక్స్టెండ్ చేసి వాయిదా వేసిన రోజులు మోడల్ కోడ్ ఉంటుంది అప్లై అవుతుందని చెప్పడంలోనే అభివృద్ధికి అన్నిటికీ ఎట్లా డంబడుతున్నాడు ఆ రోజు ట్రై చేసిన విషయం అప్పుడే బయటపడుతుంది ఆ రోజు మార్చి 15న లేని కారణాలు మీరు గమనిస్తే మార్చి 18వ తేదీ మళ్ళీ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రాసిన లెటర్ నుంచి ఇంక మొదలైంది ఆయన ఆ లెటర్లో రాయడంలో బహుశా దేశ చరిత్రలో ఎవరూ రాసిండరు కోర్టుల దగ్గరికి పోయినా నిజంగా వాళ్ళ దృష్టిలో కూడా అంత లోతుకు పోయి చూడడం కుదురుతుందో లేదో ఈయన గురించి మొత్తం అంత వాళ్ళ చూడగలుగుతున్నారో లేదో తెలియట్లేదు కానీ అంత అవకాశం కూడా రాకపోవచ్చు కానీ ఎవరు చూసినా కూడా క్లియర్గా కనపడేది ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ లోపల అజెండా కాదు ఆయన ఓపెన్ అజెండానే పెట్టుకొని చంద్రబాబు గారి తరఫున ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తేటట్టు ఆ రోజు పచ్చిగా 15వ తేదీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఘోరంగా షాక్ లాగా ఇచ్చి ఎంటైర్ ఎలక్టరేట్కు స్టేట్కు ప్రాసెస్ మిడ్వేలో ఉండి కంప్లీట్గా వచ్చిన దాంట్లో తానే ఎన్నికల వాయిదాకు స్థానిక సంస్థల ఫంక్షనింగ్కు తానే గండి కొట్టిన వ్యక్తి ఇంకా తర్వాత 18 రాసిన లెటర్లో తన వికృత రూపము మొత్తంగా చూపించారు ఏమని ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ గుండాలనే మాటలు వాడాడు ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఉన్న అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులని అన్నారు వాళ్ళ నుంచి తన ప్రాణాలకు భద్రత భంగం కలిగే అవకాశం ఉందన్నారు ప్రమాదం ఉందన్నారు తనకు తన కుటుంబానికి ఇంకా మీరు అవి చూస్తూ పోతే ఎన్నికల్లో హింస విపరీతంగా జరిగిందన్నారు ఏకగ్రీవాలు అర్థం లొంజు లేనని ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయో అని టేబుల్ కూడా వేసి క్వశ్చన్ చేశారు
అదే పెద్ద మనిషి హింసను ప్రస్తావించినవాడు ఏకగ్రీవాలకు లెక్కలు పెట్టినాడు హింసకు సంబంధించినంత వరకు అంతకుముందు పోలిస్తే తగ్గింది ఆ సంఘటనలు తీసుకోలే ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రశాంత రూలింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నాయనే ఇది ఇస్తుంది కాబట్టి ఏకగ్రీవాల గురించి క్వశ్చన్ చేసిన పెద్ద మనిషి మరి గతంలో ఎన్నడూ లేనిలాగ అత్యంత అరుదుగా జరిగే రకంగా మన్న అసెంబ్లీ ఎన్నికల్లో 50% పైగా ఓట్లు 86% సీట్లు గెలుచుకున్నాం వైఎస్ఆర్సీపీ అంటే ఎంటైర్ స్టేట్ ఏడాది క్రితం అంతకుముందు పోలి తీసుకుంటే ఎంటైర్ స్టేట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన పార్టీకి పట్టం కడితే 86% సీట్లు గెలుచుకొని మేము అధికారం లేకొస్తే ఏడాది పాటు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేశాక ఏకగ్రీవాలు అవి రావడంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా లేక ఎక్కడికక్కడ ప్రజల మద్దతు ఉండడంలో ఆశ్చర్యం ఉందా ఏం ఆశ్చర్యం ఉంది అయినా సరే ఆయన దాంట్లోకి పోదలుచుకోలే ఆయనకు ఇమ్మీడియట్ హీ వాంటెడ్ అన్ అజెండా ఎట్ట ఓట్లే దీన్ని కటిల్ చేయాలి జరిగిన వాటినన్నీ క్యాన్సర్ మీరు ఆ తర్వాత వరుసగా చూస్తూ వస్తే ఆయన ప్రతి చోట ప్రతి మాటలోనూ అది కనపడుతుంది టీడీపీ ఏజెంటుగా వాళ్లకు ఉపయోగపడే రకమైన కారణం వాళ్లకు ఉపయోగపడే ఏమైనా ఇవి ఉంటే అలాంటివి తయారు చేయించడం ఇంక్లూడింగ్ ఎన్నికలు ఫస్ట్ నుంచి మొదలు పెట్టించాలని చిన్న చితక ఊర్లో లేనివి స్టేట్లో లేని పార్టీల సంతకాలు తీసుకుని అవన్నీ చెప్పాయని అఫిడవిట్లు వేసి కోర్టులో కూడా వీళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు జరపడుతున్నారు సార్ అని అక్కడికి పోయినప్పుడు కూడా తెలుస్తుంది అక్కడ ఏ పార్టీకి ఉనికి లేని పార్టీలు అసలు ఇక్కడ పోటీలు ఎప్పుడూ లేని పార్టీలు ఊరు పేరు లేని పార్టీలు కూడా వాటిని తీసుకొని అక్కడ పోయి క్లెయిమ్ చేశారంటే ఆయన అజెండా క్లియర్గా తెలుస్తుంది అంతా చేసి ఇప్పటి 2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 2021 వరకు ఎందుకు జరగలేదు అంటే ఎవరు దానికి బాధ్యులు ఎవరు ప్రధాన నేరస్తులు ఎవరి మీద నింద మోపాలి ఎవరిని నేరస్తులుగా బోన్లో నిలబెట్టాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నిలబెట్టాలి లేదా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టాలి ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2013 ఎన్నికలు జరిగాక 2018లో అసెంబ్లీ మన పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరపాల్సిన వ్యక్తి ఈయన జరపలేదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నిమ్మగ అప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసి ఎరుకోరు తెచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఈయన వచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ పీరియడ్లో ఎప్పుడూ ఎన్నికలు జరపాలనే ప్రయత్నము చేయలేదు ఆ రోజు ఈరోజు హడావుడి పడినట్టు అర్జెంటుగా ప్రపంచం తల్లకిందలు అయిపోతుంది పంచాయతీ వ్యవస్థ ఏమవుతుంది అని అన్నట్టు కోర్టులకు వెళ్ళి లంచ్ మోషన్లు నైట్ మోషన్లు ఇట్లాంటివి మూవ్ చేయలేదు మొత్తం ప్రజాస్వామ్యాన్నంతా రక్షించడానికి నేనే పుట్టానని ఇప్పుడు వ్యవహరిస్తున్నారు ఆ రోజు ఎందుకు చేయలేదు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆ రోజు చేయలేదు అక్కడ నుంచి ఈ రోజు వరకు జరిగిన దాంట్లో మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ మా పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఎన్నికలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏ రోజైనా ముందే ఉంటున్నాం బట్ అవి జరిపే తీరులో మీ వ్యక్తిగత అజెండా ఓపెన్గా పెట్టుకొని అదే కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్లో తన మనుషులను దూర్చి ఎట్లయితే మేనేజ్ చేస్తూ వాటి ద్వారా వాటి భుజాల మీద తుపాకీ పెట్టి కొడుతుంటారు మీ భుజం మీద తుపాకీ పెట్టి కొడుతుంటే అలవ్ చేయడం ముందు మొదలుపెట్టి ఇప్పుడు ఆ తుపాకీ మీరే తీసుకొని మీరే కాలుస్తానని మొదలుపెట్టి దానికి ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ లేకపోతే ఎన్నికల కమిషన్ అధికారాలు వాటి గురించి వాటికి భంగం కలిగిందనే భాష్యం చెప్పడం అంటే అసలు మీకు అర్హత లేదు మీరు చెప్పినా చెల్లదని చెప్పడమే మా ఉద్దేశం